నమస్తే, తీన్ మరి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూడాలి కదా, సుషేంద్రు మరి. కొత్తిండ్లలో పాలు వంగిచ్చిన పాలమూరు, మీకు కూడా వస్తే తీన్రి ఇంకో మారు. తెలంగాణకు అవసరమట రాజకీయ యోగి, సామే అవుతాడేమో పాలిటిక్స్లో దిగి. ఈమె జయమ్మకు బిడ్డనట, ఇంకెంతమంది వస్తారో ఇట్లా. ఎంకన్ని ఇస్తాడేమో కుబేరుడికి అప్పు, ఇంకా వడ్డీ కాసుల వాడనుడు తప్పు. కవిత్వం చిలుకుతున్న సతి, ఎం తిన్మార సంప్రతి వార్తాః సూయంతాః, ఏకః కార్యక్రమాః అద్భుతాః ప్రవాచకః, కల్పిత కవిత ప్రియత్ ఆయోజనం ఆనందం సంభవ ఆన్బాహః. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చాలా మంది డైలాగులు మార్చిండ్రు. అప్పట్లో హాట్ టూట్ అని ఎగిరిన వాళ్ళు ఇప్పుడు సూపర్ అర్రే కేక అంటున్నారు. ఈ నడుమ ఇంతమంది లీడర్లను చూడలే, ఒక్క లీడర్లేనా, యాక్టర్లు సెలబ్రిటీలు చాలా మంది తెలంగాణ జపం చేస్తుర్రు. రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నడు రాజకీయాలు తెలంగాణ ముచ్చట్లు మాట్లాడిన లోగోళ్ళు ఇప్పుడు ఎవ్వరు కలవరి అన్నంతగా తెలంగాణను కలవరిస్తున్నాడు. పోని ఆయన లీడరా అంటే కాదు, యాక్టరా అంటే కాదు, మరి బిజినెస్ మ్యానా అంటే అది కూడా కాదు. మరి ఎందుకు తెలంగాణ మీద గింత ప్రేమ కావచ్చు? ఈ తెలంగాణలో నిన్న ఊపిరి విడిస్తాను, మళ్ళీ నాకు భగవంతుడు జన్మ ఇస్తే నన్ను ప్రపంచంలో తెలంగాణలో ఒక మారుమూల పల్లెలో పుట్టించు. ఇన్నారు కదా పరిపూర్ణానంద స్వాముల వారి తెలంగాణ ప్రవచనాలు. మళ్ళా జన్మంటూ ఉంటే తెలంగాణలోనే అది కూడా ఏనో ఒక తాన పల్లెటూర్లో ఉండాలని కోరుకుంటున్నాడట దేవుణ్ణి. ఈ తెలంగాణకు ఒక చరిత్ర తీసుకొస్తాం. ఈ తెలంగాణకి భవిష్యత్తు రావాలి అని అంటే నిజామాబాదు, ఆదిలాబాదు, మహబూబాబాదు, హైదరాబాదు, సికింద్రాబాదు ఈ బాదులు పోవాలి. అంటే నిజామాబాద్ ని ఇందూరు, హైదరాబాద్ ని భాగ్యనగరం అని పిలుచుకోవాలన్నట. మరి అది ఎట్లా సాధ్యమైతే స్వామి? కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్లి చూస్తే నాయకులు పరిపాలించల, ఈ దేశాన్ని పరిపాలించింది యోగులే పరిపాలించారు. గదన్నట్ అస్సలు ముచ్చట, యోగులు పాలిస్తే తప్ప తెలంగాణకు మహాయోగం పట్టదట. అంటే ఉత్తరప్రదేశ్ ని యోగి సార్ పాలించినట్టు తెలంగాణను కూడా యోగి పాలించాలని పరిపూర్ణానంద స్వాముల వారి కోరిక. శాంతి ప్రవచనాలు చెప్పే స్వామివారు ఈ నడుమ రాజకీయ ప్రవచనాలు చెప్పుడు చూస్తుంటే తెలంగాణ యోగి ఈసారేమో అనిపిస్తుంది. మనం చేత్తో పని చేయవలసి వచ్చినప్పుడు బాహుబలిలాగా మారాలి. ఇగో మీరు ఈ వార్తను చూసి ఉట్టిగానే బీబీ పెంచుకోకూర్రి, ఎనుకనో ముందు అందరికి వస్తాయి తీన్రి. అరే పెద్ద కార్యం చేసేటప్పుడు జనం తాల్చం అవుతుంది కదా, ఇంట్లో నలుగురు ఉంటే అందరం ఒక పరే తింటామా, వస్తారుని బట్టి అందరం వేసుకుంటాం. ఇది కూడా గంతే బరాబర్, మీరు కూడా లైన్లు ఉన్నట్టే జల్దిగానే మీకు కూడా ఈ భాగ్యం వస్తుంది. అయ్యో నేను మీకు అసలుదే చెప్పలేదు కదా. కేసీఆర్ సార్ పోట్వల్ పట్టుకొని కొత్తిండ్ల పాదం మోపిండ్రు పాలమూరళ్ళు. క్రిస్టియన్ పల్లిల 310 డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో ఒక్కపారే పాలు వంగిచ్చిర్రు. మంత్రి కేటీఆర్ సారు ఇళ్లల్లో తిరిగి ఎట్లున్నాయో చూసిండు. ముంగట పెద్ద హాలు, ఇదేమో అంటారా ఇటో బెడ్రూము ఆటో బెడ్రూము, ఇంటి ముంగట బండ్లు బొండ్లు పెట్టుకునేందుకు జాగా, మా సొంతింటి కల తీరిందని చిన్నగా మురుస్తున్నారా పాలు వంగిచ్చిన వాళ్ళు. అగనట ఇంటికొచ్చిన చుట్టాలు మాకెప్పుడొస్తాయో అని అనుకున్నారట. గట్లున్నది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద పబ్లిక్ ఆశలు. మీకు యాదుకుందా నిరుడు ఇదే రోజు ఇదే టైం ఎట్లుండే మద్రాస్ లా అపోలో దౌకాన్ల బెడ్ మీద జయమ్మ, బయట భక్తుల పూజలు, దౌకాన్ చుట్టూ లీడర్ల ప్రదక్షిణలు, పోలీసుల బందోబస్తు, గంటకో వార్త, నిమిషానికో పుకారు, అమ్మ కళ్ళు తెరిచింది అని కొందరు, లేదు లేదు లండన్ డాక్టర్లతో మాట్లాడినరట అని ఇంకొందరు, ఏ లేదు ట్రీట్మెంట్ కోసం సింగపూర్ తీసుకుపోతుర్రు. మీకు తెలుసా శశికళ అమ్మను ఒక్క ఆమెను గుర్తుపడుతుందట, పన్నీర్ సెల్వం సార్ ఏడ్చుకుంటే ఏం తింటలేడు. జయమ్మకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని సెంటర్ వాళ్ళు ఆర్డర్ వేసిండ్రట. ఓ ఇట్లా చిన్నగా నడవలే ప్రచారం. డిసెంబర్ 5 అమ్మ ఏడాది మాసకం, ఈ టైంకి ఒక చిత్రమైన ముచ్చట బయటకొచ్చింది. ఇప్పుడు జయమ్మకు వారసులు ఎవ్వలేరు అని అనుకున్నాం, కానీ నేనున్నా అని ముంగట్కొచ్చింది ఈ అక్క. పేరు అమృత, నా కన్నతల్లి జయమ్మనే అంటుంది. ఇక తండ్రి సోగ్గాడు శోభన్ బాబు సారట. మా అమ్మ సినిమాలల్లో బిజీగా ఉన్నప్పుడు శోభన్ బాబుతో లవ్లో పడ్డది. అప్పటికే మా డాడీకి లగ్గమైంది కాబట్టి మా అమ్మ మెడలో పుస్తకట్టలేదు. నేను పుట్టిన ముచ్చట తెలిస్తే ఇజ్జత్ పోతుందని ఏరటోళ్ళకిచ్చింది సాధుకోమ్మని అని పూసగుచ్చినట్టు చెప్పుకొస్తుంది.
అంతేకాదు దేశం పెద్ద కోట్లనే కేసేసింది జయమ్మకు నన్నే వారసురాలెక్క ప్రకటించాలని. అట్లనే రాష్ట్రపతి ప్రధానమంత్రికి కూడా ఉత్తరాలు రాసింది, కావాలంటే నెత్తురు పరీక్ష చేసుకోమంటుంది. అమృతక్కనే జయమ్మ బిడ్డనా కాదా అనేది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ శోభన్ బాబు సారు జయలలిత మేడం గురించి అయితే ఎన్కడ సంధ్య గుసగుసలినబడుతున్నాయి. సోగానితో లవ్ నడిచింది నిజమే అని ఖుద్దు జయమ్మనే ఒక పేపర్ వాళ్ళకు ఉత్తరాన్ని రాసింది. అదే గిది అని ఒకటైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కానీ ఏది నిజమో చెప్పేదలిగి సార్ లేడు మేడం లేదు. చూడాలే మరి కోర్టులో ఏమంది వెళ్తుందో. కానీ సినిమా హీరోయిన్కి వెళ్ళి రాష్ట్రాన్ని వెళ్ళిన సీఎం దాకా జయమ్మ జీవితం అనే సినిమా తీస్తే మాత్రం సూపర్ హిట్ అయ్యేటట్టుంది. మొన్న ఊరికెళ్ళి మా దోస్త్ వస్తుంటే ఆమెతో సంచిలా ఇన్ని టమాటాలు చిక్కుడుగాయ దొండకాయ అవ్వోటి ఇవ్వటి కూరగాయలు మాలాసుకనేసి పంపింది మా అమ్మ. ఇక్కడ రేట్లు పిటానా పిరమున్నాయి కదా, ఏదమ్మా కొంత ఖర్చు తప్పుతుందని మా వాళ్ళు ఆపచ్చన. ఇక అటును కోసి కూర వండితే నోటికి రుచి అనిపించలే, తింటున్నట్టే అనిపించలే. అరే ఇదేంది, మంచిగా మన బాయి కాడ మన చేతులకి వెళ్ళి దింపకాస్తే ఇంకింత కమ్మగా అనిపించాలి. కానీ ఇట్లుందేంది అని ఆలోచన చేస్తే గప్పుడు తెలిసింది అస్సలు ముచ్చట. కల్తీ తిండి, మందులు కొట్టిన కూరగాయలు, మందులు చల్లిన పండ్లు తిన్నాక ఇక సొక్కమైనది ఇంటికి అట్లనే అనిపిస్తుంది. మరి యవసం మంత్రి పోచారం సారు పసుపు కుంకుమ చల్లిండు మొదలు, రైట్ రిబ్బన్ కటింగ్ చేసి కుడికల్లో ఒకటి పెట్టిండు. కూరగాయల దుకాణం, టమాటాలు, బీరకాయలు, వంకాయలు, కాకరకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు అన్ని తీర్ల కూరగాయలున్నాయి. దొండకాయలు పచ్చే నములుతున్నాడు, మంచిగున్నాయా సారు? చిక్కుడుకాయల గింజలు ఎట్లున్నాయని పోల్చి చూసిండు. అబ్బా బొబ్బెర్లు కమ్మగా తింటున్నాడు, కాకరకాయ కథేందో కూడా అరుచుకున్నాడు, బియ్యం ఎట్లున్నాయని మురక చూస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాలో పురుగుల మందులు కొట్టకుండా వండించిన కూరగాయలు అన్నీ 50 మంది రైతులు ఎరువులు లేని పంట తీసి అమ్మే తందుకు దుగ్నం పెట్టిర్రు. బియ్యం పప్పులు కూడా వండిస్తున్నారు. అడ్డమైన మందులు కొట్టి పండించిన కూరగాయలు తిని పానాలు ఖరాబ్ చేసుకుండు కంటే ఇవ్వే నయం. మందు కొట్టకుండా పండించిన వాళ్ళను మంచిగా అరుచుకొని సారు, ఇంకింత మంది ఇట్లనే వండిస్తారు. ఇక అప్పుడు ఆరోగ్య తెలంగాణ తయారైతుంది. ఐతారం వచ్చిందంటే చాలు, పట్నంలో ఉన్న చాలా మంది ఇళ్లలకు తాళాలేసి బయటకు పోతారు. అట్లా గోల్కొండ కోటనో, లేకుంటే ట్యాంక్ బండుకో, లేకుంటే జూ పార్కో ఇట్లా షికారు చేస్తుంటారు. అట్లనే హోటల్కో కమ్మగా బిర్యానీ తింటారు. ఇక అట్నుంచి అంటే కుదిరితే ఓ సినిమా కూడా చూసి రాత్రికి మెల్లగా ఇంటికి చేరుతారు. కానీ ఈ వీకెండ్స్కి మనోళ్ళు ఇగో గీడికి పోయారు. దసరాకు సంక్రాంతికి రైల్ స్టేషన్ల కాడ కాలు పెట్ట జాగలేని పరిస్థితే వచ్చింది మన మెట్రో బండికి కూడా. ఐతారం అయ్యే వరకు బొచ్చెడు మంది వచ్చిర్రు. ఏ స్టేషన్ కాడ చూసినా జిబజిబా ఉన్నారు పబ్లిక్. ఫ్యామిలీలకు ఫ్యామిలీలో వచ్చిర్రు మెట్రో రైళ్ళ తిరగాలని ఉబ్బుతోని. అగో అభిమాన హీరో సినిమా టికెట్ల కోసం ఎగబడ్డట్టే రైల్ టోకెన్ల కోసం ఎట్ల లైన్లు కట్టిర్రో. ఐతారం ఒక్కనాడే 2,11,000 మంది ప్రయాణం చేసిర్రట. పండ్ల మీద తిరిగేటోళ్ళు కొందరు, మీదికెళ్ళి పట్నం అందాలను చూడాలని ఇంకొందరు తిరుగుతూనే ఉన్నారు. పైన చూస్తే ఆకాశం కనిపిస్తుంది, చెట్లు గుట్టలు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. బయట చూస్తే చాలా ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్, మంచిగా పైన వెళ్తున్నా, మంచిగా నాకు బాగుంది. కూతబెట్టి 6 రోజులు అయింది కానీ 10 లక్షల మంది దాకా ఎక్కినరట అప్పుడే. ఇప్పుడు 14 బండ్లు అనేది తిప్పుతున్నారు, ఫుల్ స్పీడ్గా కూడా ఉరకనిస్తలేరు. ఇక మెల్లగా మెల్లగా మెట్రో బండ్ల గేర్లు మారుస్తారేమో. మా చిన్నప్పుడు వరి కోసుడు అంటే వామ్మో అది ఎంత పెద్ద పని తెలుసా, కూలోళ్ళని విలుసుకురావాలి, కొడవన్లు జరిపియాలి, ఆనమొగులు చూసి కోత పట్టాలి, మెద ఏరుడు, మోపులు కట్టుడు, పడుగు పెట్టుడు, ఎడ్లతోని బంతి తిప్పుడు, పడుగు తీసుడు, ఒడ్లు తూర్పాల పట్టుడు, రాశి ఓసుడు, బస్తాలు నింపుడు, మిల్లుకు తీసుకుపోయి బియ్యం పట్టించుడు. ఓ 4 రోజులు దాకుంటుండి పని. ఆ బియ్యం వండి కొత్త పెడుదురు. మరి ఇప్పుడు గంట సేపట్లో ఎకరం పొలాన్ని ఓసి పడేస్తుంది వరి కోత మిషన్. ఒడ్లు డైరెక్ట్గా మిల్లుకు తీసుకుపోయి బియ్యం పట్టించుకోవచ్చు. అసొంటిది ఒక కార్యం కోసం ఎంత తిప్పలు పడుతున్నారో చూడు రీ ఘీ కాలంలో కూడా. ఇదేంది రో, కేశాలు గట్టి ఒరుగొస్తున్నారని పరేషాన్ అవుతుండ్రులే. సీతారాముల కళ్యాణం కోసం కోటి తలంబ్రాలు వండించి పంటగోస్తున్నారు. హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగజుడు భక్తితోని పాటలు పాడుకుంటా శ్రీరామునికి చూపిస్తున్నారు. ఆంధ్రాల అచ్యుతాపురం అనే ఊర్లా రాముని లగ్గం కోసం సపరేట్ గా తలంబ్రాలు వండించుడు ఎనకటి సందొస్తున్న ఆచారం. ఇట్లా దేవుళ్ళ లేకొచ్చి పంటను కోస్తారు, మిల్లుకు తీసుకపోరు, బియ్యం పట్టియరు, గోటితోని కోటి తలంబ్రాలు ఒలుస్తారు. 8 బస్తాల వడ్లను ఒలవాలంటే ఎన్ని నెలలు పట్టాలే?
అగో గందుకే శ్రీరామనవమి నాటి కోసం ఇప్పుడు పనులు చురువు చేసిండ్రు. ఈడ గోటితో నొలిసిన కోటి తలంబ్రాలను మన భద్రాచలం రాములవారి లగ్గానికి ఆంధ్రలా ఒంటిమిట్ట సీతారాముల పెళ్లికి పంపిస్తారు. లగ్గంలా దేవుళ్ళు పోసుకునే తలవార్లు ముత్యమంతా మనకు దొరికినా చాలని మురిసిపోతాం కదా. కదా పిల్లలు ఏం చేసినా ముద్దగానే అనిపిస్తుంది. వాళ్ళు ఆడినా పాడినా చూస్తూ ఖుషి అవుతారు. ఇక వాళ్ళ అమ్మ నాయనలు అయితే ఎంత మురిచిపోతారు కదా. కృష్ణాష్టమికి శనికృష్ణుని వేషాలు, గోపికమ్మ ముస్తాబులు, ఈ స్కూళ్ళల్లో గాంధీతాత గెటప్పు, అల్లూరు లెక్క బాణం పట్టుడు మస్తుంటాయి కదా. గసంటిది ఒకటి చేసి రికార్డు కొట్టేసారు గిళ్ళు. మస్తు చేస్తుండ్రు కదా, దీన్ని పేరణి నాట్యం అంటారు. మన తెలంగాణలో మస్తు ఫేమస్. నిజామాబాద్లా ఒక్కపారే 371 మంది స్కూల్ పిల్లలు పేరణి శివతాండవం చేసి దునియా రికార్డు కొట్టేసిండ్రు. ఒక్కపారే గింతమంది పేరణి డాన్స్ చేసుడు గిదే ఫస్ట్ అట. ఆడోళ్ళు మొగోళ్ళు ఎంత ముదుగా చేస్తున్నారో కదా. మన పండుగలు రికార్డులకు ఎక్కినట్టే మన డాన్స్ కూడా రికార్డులకు ఎక్కించుకున్నాం అన్నట్టు. చెదరనిది చెదరనిది చక్కు చెదరనిది మా యొక్క మనసు, మొగులంత మనసు ఉండి ఫెడుతది తీరొక్క దినుసు. చెక్కులు గిక్కలు పైసలు అంటున్నావేంద్రా, నా తానేం లేవురా నాయన, ఎవర్రా నువ్వు అసలు. ఫెరగని జుట్టు ఫెరిగిన ఫొట్ట ఉతకని బట్ట, సత్తి సత్తి నేనే సత్తి. మాకేంది ఈ సుత్తి, నేనేం చేసిన నేరం ఏంది నీ మారం. ఏందిరా ఏం కవితలు చెప్తున్నావు నువ్వు. అక్క నా అక్కర నీవు, నా రాతలు చూసి మారాలి నీ తలరాత. అరే అవి కవాలి పాటలు కంటారా, ఇట్లా నీ పిచ్చి కవితలు కనరు. కవాలి కావాలనా, అయితే నేను తిరుగుతుంటే అక్క తిడుతుందే మనుకున్నగాని. చూసినరా మా అక్క నేను తిరగబోతుంటే తిడుతున్నదేమో అనుకున్నా గానీ ఆమె తీరొక్క దినుసులు పెరగాలని ఫెడుతున్నది తెలువలేదు. అక్క తమ్ముళ్ళ యొక్క చూసినరా డింకి ఉంటేనా ఇంకా మంచిగా వస్తుంది. అక్క మీద ఎంత ప్రేమ తమ్మునికి. నా కంటి రెప్పలు ఎర్రగైన ఈ కారం పొడి వారి కాదు, మమకారం పెరిగి. కవితలు అంటే మనిషి బతుకు మీద వాళ్ళ జీవితాల మీద ఉండాలి. ఎగిరి ఎగిరి ఎంత ఎత్తున్న ఒట్టినైనా కొట్టవచ్చునేమో కాని జూబ్లీ విల్సుల జానెడు జాగ పట్టలేము. నీ కవితకి నేను గులాం అయిపోయినరా. నాకున్నది ఒక గుడిసే, వానొస్తే బొంతలన్నీ తడిసే. నాకు లేదు డబ్బల బెడ్రూమ్ ఇల్లు, ఇప్పటికి డబ్బలు వట్టుకొని పోతము బయలు. నాకు లేదు గాలొచ్చే ఫంక, అయినా నేనెప్పుడు జంక. మాకున్నది కిటికీల రగ్గు, మా తాతకు దగ్గు, ఆయన నెత్తికాడ మగ్గు. డబ్బుంటే జబ్బు లేకుంటే గబ్బు. అబ్బో నాకు కూడా కవితలు వస్తున్నారు. నా తాన ఉన్నది ఒక లోటు, ఇవి శానుంటే సేటు. ఉన్నోళ్ళకు ఫోటు లేనోళ్ళకు లోటు, ఇది లేకుంటే లేనేలేదు ఓటు. మస్తు చెప్పిను. చిక్కుబుక్ చిక్కుబుక్ మెట్రిక్ రైలే, ఎక్కకుంటే లేదు లైఫ్ల స్టైలే. పైసలు లేకుంటే చెయ్యి అప్పు, ఉన్నోళ్ళందరి నటీటు దిఫ్ఫు. నీ కవితలన్నీ ప్రింట్ చేపిస్తారా, పుస్తకం వేపిస్తా సరేనా. అనగనగా అమెరికా ఇవాంక రానే వచ్చెను సూడు మా వంక, మారెను ఒక వంక మళ్ళొస్తే రాను నీ వంక. పోరా సతి, అసలు ఇలా నీ కవిత్వాలకు నేను ఫిదా అయిపోయినా, నీకోసం ఒక విజిలేస్తున్నా. అక్క నన్ను ఇప్పుడు బాల్యకవి సమ్మేళనానికి పిలుస్తుండొచ్చు నా అక్క, నేను అయిపోయినట్టు నా బాల్యకవిని. బాలకవి సమ్మేళనం ఏందిరా, అసలు నీ కవితలు ఇప్పుడు దేనికోసం చెప్పినావు నువ్వు. తెలుగులో మగా సభలు నిర్వహిస్తున్నటువంటి ముందటి వారికి వెనకటి వారందరికీ నాదొక ఇన్నఫం, నేను కవిని కాను మేధావిని కాను. మా అక్క ఇన్నది నేను చెప్పిన, మా అక్క నమ్మకాన్ని నమ్మి నన్ను బాల్యకవిగా ఆహ్వానించగలరు. నిన్నెందుకు పిలుస్తారా, నువ్వేమన్నా అర్థం కాని భాషలో మాట్లాడతావా, సంస్కృతంలో కవిత్వం రాస్తావా. అట్లనా ఎం తిన్మారు సంప్రతి వార్తాః సూయంతాః ఏకః కార్యక్రమాః అద్భుతాః ప్రవాచకః కల్పిత కవితా ప్రియత్ ఆయోజనం సర్వేఫియం భిత్తిరి సత్తి కవితా అద్భుతాః ఆనందం సంభవ ఆన్బాహః. వామ్ము ఇదేం కవిత్వం రా, తెలుగు సంస్కృతంలో చెప్తే నిన్నెవడు పిలుస్తాడు. సంస్కృతం అనేటటువంటిది కూడా తెలుగుకు చాలా దగ్గర ఉంటుంది, వీజీలు ఉంటుంది అని ఈ బాల్య కవి కనిపెట్టిండు, ఇది పెద్దలు గుర్తించాలి.
సంస్కృతమైన తెలుగైనా మేధావులు చెప్తేనే పిలుస్తారా? నువ్వేమన్నా మేధావి వారా? కవివా లేకుంటే? అసలు మేధావి అంటే ఏంటిది అక్క? కవిత్వాలు రాసేటోళ్ళు ఏరే ఉంటారా అక్క? సూరుమల షాయ్ అయిపోయింది అక్క, రాస్తేనే కవ్య. కాస్తీ గొట్టు గొట్టు పదాలు, ఊరు జనాలకు అర్థం కాని భాష, ఎన్నడీరని పెద్ద పెద్ద పదాలు వరకాలే. స్వరూప భావ స్వరూపాలను వివరిస్తూ దేశీయ విదేశీయ సంస్కృతి సంప్రదాయాలను ఉత్తిపడేలా చిత్రీకరించు భావ్య భావ వ్యక్తీకరణ చేసినటువంటి జనములలో వివేకమైన ఫాదులు వేయుటయే కవి యొక్క లక్షణం. అరే నువ్వెంత చెప్పినా రాదురా, అర్థం పర్థం గాని భాష మాట్లాడినా జనానికి అర్థమయ్యే భాషలో చెప్పినా నీ కవితలకు నేను విలువర్సతి. అంటే మనం మాట్లాడుకునేది భాష గారా? మళ్ళీ గిరెందుకు నేర్పించినవాక నువ్వు? అందరి మెచ్చే నేర్పియవా నాకు నువ్వు? ఒరే సత్తి, తెలుగు మహాసభలలో బాల మేధావిగా నిన్ను, బాలికా మేధావిరాలుగా నన్ను సత్కారాలు చేయించుకోవడం మన టార్గెట్ కాదురా? ఏ ఇంకెవరు టార్గెట్ ఉంటారా అక్క? నాకు రాని గొట్టు గొట్టు పదాలు కూడా వలికిన సంస్కృతంలా ఈ బాల్యకవి తీసుకోరా అక్క. ఒరే సత్తిగా, మన టార్గెట్ ఈ సత్కారాల సభలు కాదురా? ఊరి భాషల ముచ్చట్లు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడే మన బాధ్యత. తెలంగాణ సాహిత్య తెలుగు అకాడమీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ తెలుగు మగాసభలు బతుకుల చిత్రాల గురించి, చిత్రమైన బతుకుల గురించి చెప్పే ఈ బాల్యకవిని మన్నించండి. అరే ఇది తిరుపతి వార్త. ఇది మాకు తెలుసు, కొండ మీద కాలు పెట్టలేనంత మంది భక్తులు వచ్చిర్రు కాదా? లేకుంటే దేవుని ఉండి ఆమ్దాని పెరిగిందా? అది కూడా కాదా? అయితే పెద్ద భక్తులు ఎవరన్నా పోయినరేమో అని అనుకుంటున్నారు కదా, కానీ కాదు. తిరుపతి ఇంకన్నా కుబేరుని అప్పు ఎన్నడు తీరుస్తాడో, వచ్చిన ఆమ్దాని మొత్తం వడ్డీలకే పోతుందట అని బాధపడుతుంటారు భక్తులు. కానీ ఇప్పుడు ఆ వడ్డీ కాసులోడే వడ్డీలకు అప్పించే లెవెల్కి ఎదిగింది తెలుసా? ఏడాదికి 766 కోట్ల రూపాయలు ఉత్త వడ్డీల పేరు మీదనే వస్తున్నాయట సామికి. బ్యాంకులల్లా 7,300 కోట్లు ఎంకన్న పేరు మీద వేసి పెడితే గంతొస్తుందట మిత్తి. ఇవి కాకుంటా రోజుకు తక్కువ 2.5 నుంచి 3 కోట్ల దాకా గల్లె పెట్టే నిండుతుంది. 1,000 కోట్ల రూపాయలున్నాయి దేవుంతానా? ఈ ముచ్చట ఇట్లున్నదా? ఇక గింత ఆమ్దాని వస్తున్నా గుడి కమిటోళ్లకు జాలతలేనట్టున్నాయి. ఎంకన్న ప్రసాదాన్ని ఎక్కువ అమ్ముకునే పని చేస్తున్నారు. ఎక్కువ లడ్డూలు కావాలనుకునే పెద్ద భక్తులు ఉంటారు కదా, వాళ్లకు అడిగినన్ని ఇస్తారట, కాకుంటే డబుల్ రేట్ అన్నట్టు. 100 లడ్డూను 200కు, 25 రూపాయల లడ్డూను 50కి, 25 రూపాయల వడను 100కిచ్చి ఇక వాళ్ళ సేవలు ధరిస్తారట. ఇంకో లడ్డూ కావాలా నాయనా అని అడిగి మరిచేటట్టున్నారు పో. ఎట్లా చూసుకున్నా ఎంకన్నకు ఆమ్దానే ఆమ్దానిగా. కొత్తిండ్ల పాలు వంగిచ్చిన పాలమూరు, మీకు కూడా వస్తే తీండ్రి ఇంకో మారు. తెలంగాణకు అవసరమట రాజకీయ యోగి, సామే అవుతాడేమో పాలిటిక్స్ లకు దిగి. ఈమె జయమ్మకు బిడ్డనట, ఇంకెంతమంది వస్తారో ఇట్లా. ఎంకన్ని ఇస్తాడేమో కుబేరుడికి అప్పు, ఇంకా వడ్డీ కాసుల వాడనుడు తప్పు. కవిత్వం చిలుకుతున్న సత్తి. ఎం తిన్మారు సంప్రతి వార్తాః సూయంతాః, ఏకః కార్యక్రమాః అద్భుతాః ప్రవాచకః, కల్పిత కవిత ప్రియత్ ఆయోజనం ఆనందం సంభవ ఆన్బాహః. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోనే నేను మళ్ళా కలుస్తా. టడా.